అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక చిన్న చిన్న విషయాల గురించి నేను మీతో ముచ్చటించాలని వచ్చాను. యాక్చువల్గా అది ఏంటి, ఎలాంటి టాపిక్ అంటే కనుక మనకి మనం అంటే లైక్ హౌస్ వైఫ్ లేకపోతే ఇల్లాలు లేకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఫ్యామిలీని పిల్లలతో పాటు లీడ్ చేస్తారో మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అనేది అయితే కనుక డెఫినెట్గా ఉంటాయండి. అందరి ఇళ్లలో పాటించేదే, మా ఇంట్లో కూడా అంతే, అందరూ కూడా అదే జనరల్గా చెప్పాలంటే. సో దానికోసం ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ఫిట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం కేర్ తీసుకోవాలి. అప్పుడు మనం గట్టిగా ఉంటే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, అలాగే నైట్ షిఫ్ట్లు కూడా చాలామంది చేస్తున్నారు ఆడవాళ్ళు. డ్యూటీ ప్రకారంగా తప్పదండి, బట్ కొంచెం కేర్ తీసుకోండి, కొంచెం నిద్ర కూడా ఎక్కువ పోండి. అలాగే మనంతటి మనమే కొద్దిగా వేడి నీళ్ళు తాగడం, మనంతటి మనకే స్కిన్ కేర్ తీసుకోవడం, మనకే కొంచెం హెల్త్ కేర్ తీసుకోవడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మనం మన ఫ్యామిలీనే చూసుకోవడమే కాదండి, అట్ ద సేమ్ టైం మన గురించి మనం కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలీదు. హస్బెండ్ తన వర్క్లో బిజీ ఉంటారు. ఇప్పుడు అత్తమామలు ఉన్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళందరినీ లీడ్ చేయాల్సింది మనమే. కాబట్టి ఫస్ట్ మనకి మనమే ప్రొటెక్షన్ తీసుకోవాలి, మనకి మనమే సేఫ్గా ఉండాలి. మనం ఉంటూ ఇంతమందిని ఉంచాలి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కనుక సరిపెట్టేద్దాంలే, సరిపోతుందిలే, వాళ్ళు తిన్నాక మిగిలిన తిందాంలే అని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా మీకై మీరు మంచి ఆహారం తీసుకోండి. మీరు తీసుకుని మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ విషయం 100% మీరు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మన చేతిలో ఉంటుంది, మనం బాగున్నామంటే అందరూ బాగుంటారు. కాబట్టి ఇది ఒకటి నేను మాత్రం పర్టికులర్గా స్పెషల్గా చెప్తాను. ప్లీజ్ అండి, సరిపెట్టుకుందాంలే, సరిపోతుందిలే, పిల్లలు తిన్నాక మనం తిందాంలే, లేకపోయినా కూడా ఏదో ఒకటి కొంచెం తినేసి సరిపెట్టుకుందాము అస్సలు అనుకోవద్దండి. నెంబర్ 2 ఏంటంటే కనుక, సో ఇప్పుడు మనం హెల్త్ అయిపోయింది, అది కూడా ఈ కరోనా టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ అనేది. కరోనా టైం అనే కాదు, అసలు ఏ టైం అయినా సరే ముందు మనం బాగుంటే కనుక డెఫినెట్గా మన ఫ్యామిలీ బాగుంటుంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అందరికీ తెలిసిందే. నేను అందుకే ముందే చెప్పాను, అందరికీ తెలిసిన విషయాలు డిస్కస్ చేయడానికి మళ్ళీ వచ్చానని. కాకపోతే పని ఒత్తిడిలో పడి అటు ఇటు పడి మర్చిపోతూ ఉంటాము, ఎవరో ఒకరు మళ్ళీ చెప్పినప్పుడు నిజం ఎస్ అని అనుకుంటూ ఉంటాము. అందులోనే ఇది ఒక పాయింట్. నెంబర్ 2 డ్రెస్సెస్, లేకపోతే మనం వేసుకునేది అంటే లైక్ రొటీన్గా ఫాలో అయ్యేటువంటి డ్రెస్సెస్ అండి. ఎక్కువగా ఏం చేస్తాం మనం ఇంట్లో ఉంటే, నైటీలు వేసుకుంటాం, నైట్ డ్రెస్సులు వేసుకుంటాం కదా. ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేను కూడా అంతే. నేనేం చెప్పొచ్చానంటే కనుక నైటీలు చాలా కంఫర్ట్ అండి మన వర్క్ ప్రకారంగా. అది ఈ సమ్మర్కి ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎంతసేపు మనం పగలు ఒకటి నైటీ వేసుకుని, నైట్ ఒక నైటీ వేసుకుని, వాషింగ్ మిషన్లో ఒక నైటీ పెట్టి, మన దండం మీద ఆరేసి ఒక నైటీ పెట్టి, ఇలా నైటీలు గోలే కాకుండా నైటీలు బదులు కొంచెం డ్రెస్ అనేది కొంచెం స్టైల్ చేంజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం అందంగా కనపడతామండి. అద్దం ముందు చూసుకున్నప్పుడు నిజంగా చెప్పాలా, మనం కనుక బాగుండి మనకి మనం అందంగా ఉన్నాం అనుకుంటే కనుక కొంచెం లోకం అనేది కూడా అందంగానే కనపడుతుంది. ఈ టీవీలో న్యూస్లు విని 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 సగం ఈ కరోనాకి దడొచ్చేస్తుందని చెప్పాలంటే, దగ్గాలన్న భయమే, తుమ్మాలన్న భయమే, మాస్క్ లేకుండా ఒక వ్యక్తి ముందుట నిలబడాలన్న భయమే. కాబట్టి ఏంటంటే ముందు మనకి మనం నీట్గా ఉన్న తర్వాత, మనకి మనం ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత డ్రెస్ సెన్స్ కూడా. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ ముందు అవే బికార్ నైట్లు వేసుకుని తిరిగితే అస్సలు బాగుందండి, చండాలంగా ఉంటుంది, ఎప్పుడు ఉన్న గోల అట్లా ఉంటుంది అనమాట. లైక్ ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా దొరకదండి. దానికి నేనేమంటున్నానంటే నైటీస్ బదులుగా మీకు డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటే, ఎవరికైనా డే టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో డ్రెస్ వేసుకోమంటే ఆవిడ వేసుకోడు, అది నేను కూడా వేసుకోను కాబట్టి మాట చెప్తున్నా. మ్యాక్సీస్ అండి, మ్యాక్సీ డ్రెస్సెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. డిటో టు డిటో యాజ్ ఇటీస్గా ఆల్మోస్ట్ నైటీసే. కాబట్టి అలాంటి లాంగ్ వేసుకుని కొంచెం మన డ్రెస్ స్టైల్ కనుక మనం చేంజ్ చేసుకుంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటాము. డే టైంలో మ్యాక్సీ అంటే లాంగ్ అని అనుకోవచ్చు, నైట్ టైంలో మనం నైటీలు వేసుకోవచ్చు. దీనివల్ల మనకి కంఫర్ట్గానూ ఉంటుంది, చూసే వాళ్ళకి కన్వెంట్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చింది, ఏదైనా అర్జెంట్ వచ్చింది, పక్కింటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా, లేకపోతే కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలనుకున్నా, టక్ మన ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళాలనుకున్నా యాజ్ ఇటీస్గా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. బికాజ్ మనకి నైటీల మీద లేం కదా, ఏ తొండు ముక్కో, ఏ గొడ్డ ముక్కో, ఏదో కప్పుకుని, ఏ లుంగి ముక్కో ఇట్లా వేసుకుని చాలామంది వెళ్తూ ఉంటారండి. అది అంత కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి. కరెక్టేనేమో కానీ చూడటానికి అంత బాగుండదు, ఎదుటి వ్యక్తులకు చూసేదానికి బాగోదు.
కాబట్టి మీరు మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నారంటే కనుక ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ టాపిక్ అండి. నైట్ డ్రెస్సెస్ నైటీస్ మీరు నైట్ టైంలో వాడండి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. నైటీ నైట్ డ్రెస్ నైట్లోనే పేరే నైట్, డే టైంలో లేదు కాబట్టి. సో మీరేంటంటే కనుక నైట్ డ్రెస్లు వేసుకుని ఉండేదానికన్నా కూడా షార్ట్ పలాజోసు షార్ట్ కుర్తీలు చాలా బాగుంటాయండి, ట్రెండింగ్ కూడా కనపడతాయి. మీ ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు చెప్పాలంటే. నేను పిక్చర్స్ సైడ్లో ఇంక్లూడ్ చేస్తానండి, లైక్ ఎలాంటి అయితే ఇంకా బాగా స్టైలిష్గా కనపడతాము, ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా కొంచెం స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళండి, ఎప్పుడేముంటారండి ఇంట్లో పని బాధ్యతలు పూజ పిల్లలు హెల్త్, ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఎంతసేపు ఇదే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయితే ఏం వండాలి, మళ్ళీ హస్బెండ్ వచ్చేటానికి టీవీ టిఫిన్లు రెడీ ఉన్నాయా, పొద్దున్న వెళ్ళటానికి లంచ్ రెడీ అవుతుందా, టైం ఎంత అవుతుంది, పరిగెడుతున్నామా లేదా, ఇదే ఉంటుంది. సాయంత్రం అయితే సీరియల్ గోలే ఉంటుంది, జనరల్గా చేసేది ఇదే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ చూసుకోవాలి స్ట్రాంగ్గా, అట్ ద సేమ్ టైం మన డ్రెస్సింగ్ సెన్స్ అండి. అప్పుడే మనం చూసే వాళ్ళని కూడా బాగుంటాము, మన హెల్త్ బాగుంటే ఇంట్లో వాళ్ళంతా కూడా సక్కంగా ఉంటారు కాబట్టి. సో ఆడవాళ్ళకైతే కనుక ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఏంటంటే కనుక అండి మనకి మనం బాగుంటాము అని చెప్పేదానికి. అండ్ ఫొటోస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను, ఎలా కొంచెం మీరు మీ అంతటి మీరు స్టైల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్. ఎట్లుంటే ముందు ఇంట్లోనే ఉన్నాం కదా, ఏదైనా ఫంక్షన్ వస్తేనో పెళ్ళి వస్తేనో ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఎప్పుడైనా ఐబ్రోస్ చేయించుకోవచ్చులే, అప్పుడెప్పుడో వెళ్ళేటప్పుడు కదా అని చెప్పి చాలా పెద్దగా పెంచేసుకుంటూ ఉంటారు. అప్పర్ లిప్ పెరిగిపోతూ ఉంటాయి, ఎట్లా పడితే అట్లుంటారు. సో చూసే వాళ్ళు కానీ మనకి మీరు ఒప్పుడునే ఇంకొక విషయం చెప్పాలా అండి, ఎవరైనా కొంచెం నీట్గా ఉంటే కనుక అబ్బా వాళ్ళు ఎప్పుడు నీట్గానే ఉంటారు అనుకుంటారు, కానీ మనం ఎందుకు ఉండమని మాత్రం అసలు క్వశ్చన్ చేసుకోరు. ఇప్పుడు వాళ్ళు ఎలాగో మనం కూడా అలాగే, కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి మనం కూడా అలాగే నీట్గా ఉండాలంటే కనుక కొంచెమైనా మనం మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ అయినా చేయించుకోవాలి. కొంచెం మనం మెయింటైన్ చేస్తే కనుక మనకి జస్ట్ ఒక్క ఐబ్రోస్ చేస్తేనే నీట్ లుక్ వచ్చేస్తుందండి. అట్లీస్ట్ ఎవ్రీ 20 డేస్ 50 రూపీస్ ఏమవుతుందండి. ఎప్పుడు మనం నీట్గా ఉంటామండి, అట్లీస్ట్ ఫోర్ హెడ్ అండ్ ఐబ్రో. ఒకవేళ అప్పర్ లిప్ లేకపోతే కనుక టాన్ కొంచెం వెళ్ళిపోతుంది ముదురు పైన, ఎంత నీట్గా ఉంటుందండి ఫేస్ అయితే కనుక ఎప్పుడు నీట్ కనపడుతుంది. అప్పుడు మనల్ని కూడా ఎదుటోళ్ళు చూసి అనుకుంటారు అబ్బాయి ఎప్పుడు నీట్గా ఉంటారు, అసలు ఏం చెక్కు చెదరరు, ఎప్పుడు చక్కగా ఉంటారు, పెద్దదిగా ఏ టైం చూసినా బాగుంటారు అని ఎదుటి వాళ్ళు మనల్ని అనుకోవాలి. మనం వాళ్ళు అనుకోవడం ఏంటండి, లిటిల్ బిట్ చేంజెస్ చేస్తే మనం కూడా చాలా బాగుంటామండి. నెక్స్ట్ స్కిన్ కేర్. మీరు బయటకు వెళ్ళి పార్లర్ చేయించుకోమని అసలు నేను చెప్పను, ఎందుకంటే కరోనా టైం ఉంది కాబట్టి ఎవరికి ఆడికి భయం, ఎవరు దగ్గుతాడో తెలియదు, ఎవరు తుమ్ముతారో తెలియదు, వాళ్ళకేముందో తెలియదు, మనం ఏం తగ్గితే మనకేముందో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేనేమంటున్నాను, ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో శనగపిండి బియ్యపిండి పాలు పెరుగు కొంచెం అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక 1 వీక్ ఒక్కొక్కసారి అన్నా ఏదైనా వేసుకుని కొద్దిగా ప్యాక్లాగా రాసుకుంటే మన మనసుకి మనకే కొంచెం సంతృప్తి. టాన్ వెళ్ళిపోయిందనో, ఎన్ని వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో మనకి వంటింటితోనే యూజ్ చేసుకుని టాన్ వెళ్ళిపోవడానికి మచ్చలు పోవడానికి, ఇలా రకరకాల చాలా టిప్స్ మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కొంచెం చూడండి ఫాలో అయితే కూడా. ఫస్ట్ మన మనసుకి హ్యాపీ అనిపిస్తుంది, యా కొంచెం షైన్ ఉంది ఈరోజు, నా స్కిన్ కొంచెం గ్లో ఉంది, లేకపోతే మంచి హెయిర్ కేర్ తీసుకున్నాను ఈరోజు, నా హెయిర్ కొంచెం హెల్దీగా ఉంది, రోజు ఉండేది జిడ్డదానికన్నా కూడా ఇవాళ ఇంకా గ్లోయీగా బంచిగా ఇట్లా లైక్ సిల్కీగా ఇట్లా అనిపిస్తుంది. ఈ ఫీల్ చాలండి మన మనసుకి. ఆడవాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏం పెద్ద ఉండవు, ఏంటంటే ఎప్పుడు ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మనం ట్రై చేస్తే అస్సలు మనకి డే అనేది బోర్ కొట్టదు. డేస్ అనేవి చాలా హ్యాపీగా వెళ్తాయి విత్ అవర్ ఫ్యామిలీ విత్ హెల్తీ దాంతో. సో అందరికీ అన్నీ తెలిసినవే కాదని చెప్పను, కానీ ఎవరైనా చెప్తే మాత్రం ఎస్ కరెక్ట్ అనుకుంటాం, కానీ మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ మామూలు పడుతూ ఉంటాం, మళ్ళీ ఎవరో ఒకరు కొత్త వాళ్ళు మళ్ళీ కొంచెం మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటే సో ఇది జనరల్గా చేసే పనే కాబట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ చూసుకోండి, ఫస్ట్ హెల్త్ చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ చూసుకోండి. మనం ఈ మూడింటి పరంగా కనుక బాగుండి లుక్ గుడ్ ఉండి ఎప్పుడు మన కరెక్ట్గా ఉంటాయి కనుక ఆటోమేటిక్గా మన కుటుంబం కూడా హ్యాపీగా బ్యాలెన్స్ అవుతుందండి. మంచి డైట్ ఫస్ట్ మీరు తీసుకోండి, ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ కూడా మనం ఏం తింటున్నామో అదే తింటారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంతేనండి, ఈ చిన్న కొన్ని కొన్ని ముచ్చట్లు చెప్పాలనేసి నేను యాక్చువల్గా వచ్చానమాట. పెద్ద టాపిక్ కానీ పెద్ద రీజన్స్ కానీ ఏం లేవు. లైక్ నా ఏజ్లో ఉన్న వాళ్ళు, నాకన్నా కొంచెం చిన్నవాళ్ళైనా నాకన్నా కొంచెం పెద్దవాళ్ళైనా నాకున్న అనుభవంతో ఈ చిన్న చిన్న మాటలు కొన్ని చెప్పాలనైతే కనుక వచ్చాను. వీడియో బాగుందనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.